I've always seen you a person who's ఏదైనా కొత్త ఛాలెంజ్ తీసుకొని దిగాలి అండ్ లెట్స్ డూ ఇట్ వాట్ ఇస్ ఏం అవుతుందని అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు అనిపించింది అండ్ మీ చాయిస్ కూడా అలాగే వెళ్తున్నాం. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఆల్రెడీ ఒక గీత గీసింది, ఇప్పుడు ఆ గీత కన్నా బెటర్ గా గీయాలి, ఒక రెఫరెన్స్ ఉంది బట్ అగైన్ యు హావ్ టు డూ సంథింగ్. ఇది మోర్ టఫ్ అనిపించిందా లేదంటే? నో, ఐ థింక్ యాక్చువల్లీ అందరూ రీమేక్ చేయడం ఈజీ అనుకుంటారండి, అండ్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ద సేమ్ థాట్. నేను కూడా అందరిలాగా రీమేక్ అంటే కొంచెం సేఫ్ అనుకున్నాను, కానీ పాపం సంజీవ్ పడిన కష్టం, అండ్ డైరెక్టర్ సంజీవ్ పడిన కష్టం టు అడాప్ట్ ఇట్ అండ్ రీరైట్ ఇట్ అండ్ మేక్ మల్టిపుల్ వర్షన్స్, బికాస్ యూఆర్ మేకింగ్ అ హిట్ మూవీ, యూనో, సో దేర్ ఇస్ ఆల్వేస్ అ ప్రెషర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఐ థింక్ హ్యావింగ్ సెడ్ దట్, హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ విత్ ద వే థింగ్స్ హావ్ టర్న్డ్ అవుట్ అండ్ ఐఎమ్ షూర్. ఎందుకంటే మోస్ట్ 99% ఆఫ్ తెలుగు ఆడియన్స్ చూసుంటారు, బట్ యాజ్ అ ఫ్రెష్ ఫిలిం ఐఎమ్ షూర్ దే విల్ ఎంజాయ్ ఇట్. అండ్ మలయాళం చూసిన వాళ్ళు కూడా ఐఎమ్ షూర్ దే విల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ కాన్ఫిడెన్స్ బికాస్ మా సినిమాకి డిటిఎస్ మిక్సింగ్ చేసే ఇంజనీర్ హీస్ అ మలయాళి, హీ వాచ్డ్ ఏబిసిడి లాంగ్ బ్యాక్ అండ్ ఈ సినిమా చూసి హీ సెడ్ దట్ ఐ లవ్ దిస్ వర్జన్ ఆల్సో, ఇట్ ఇస్ సో డిఫరెంట్ అండ్ న్యూ, సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ యు నో దట్ ఐ నో 99% ఆడియన్స్ కి దే ఓన్లీ జడ్జ్ లైక్ ఫ్రెష్ ఫిలిం, బట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మూవీ బఫ్స్ వాళ్ళు సీన్ ద ఒరిజినల్ వాళ్ళ మైండ్ లో లేదు, దే విల్ హ్యావ్ సమ్ ఐడియాస్ రైట్, వాళ్ళ అంచనాకి మనం ఎక్స్పెక్ట్ మ్యాచ్ అవుతాం లేదా అన్నది తెలియదు, బట్ ఆఫ్టర్ దిస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ డిడ్ అ గుడ్ జాబ్. అమేజింగ్. ఓకే, నేను ఈ ఒరిజినల్ వర్షన్ చూసానండి, చూసినప్పుడు ఒక మలయాళం పిల్ల కోసం వెనుకబడి ఐ గాట్ ఐడెంట్ బట్ లాంగ్వేజ్ కొంచెం ఐ గాట్ ఇట్, సో అందుకనే అప్పటి నుంచి మొదలెట్టాను మలయాళం సినిమాలు చూడడం అంతా కూడా. ఆ ప్రాసెస్ లో ఈ సినిమా చూసాను, ఐ లైక్ ద కంట్ ఐ మీన్ ద కాన్సెప్ట్ అది నచ్చింది, ఎక్కడో ఏదో మిస్ అయింది యునో లైక్ మంచి పర్వణం కానీ అందులో ఐ నో వాట్ ఈస్ మిస్సింగ్ ట్రస్ట్ మీ, నువ్వు ఏం మిస్ అవుతుందో నాకు తెలుసు, ఐఎమ్ షూర్ నీకు ఎండింగ్ నచ్చు ఉండదు. Am I right? Okay, yeah. Okay, bang on. So we got it there. So, yeah, when I saw the movie, I loved it, but I felt, I felt maybe they could have given a better ending. So, దాన్ని మైండ్ లో పెట్టుకుని we really worked on our climax and I'm really sure that end lo cinema anta aipoyaka audience theater nunchi bayataku vasthunappudu they'll feel really happy, content and have a smile on their face. We really worked hard on the climax. Aa script e aa climax scene paine oka 1.5 month work chesunnam. Wow, with multiple versions and drafts of it. So we've taken a lot of care and nirlakshyanganu pitch pitch kada cheyaledu. We put a lot of thought, love and care into the movie. And neelaga, especially of course the fresh audience em anukuntunaro, I'm very 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 curious. Especially neelaga malayalam original chusina vallu em anukuntaro kuda I'm quite excited to see. I mean, you got the point actually. Em point undi manasulo? Awesome.